విజయవాడలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీ రూపంలో 6వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వయ్యపు అపర్నాథ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో ఏలూరు రోడ్లోని బీఎస్ఎన్ఎల్ వద్ద కార్పొరేటర్ అమర్నాథ్ అనుచరులు నిరసన ధర్నా నిర్వహించారు. ఫ్లెక్సీలు చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలే ఫ్లెక్సీలను చింపేశారని అమర్నాథ్ దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి తీసుకున్న కానించి, మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి, 6వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి మేము ఫ్లెక్సీలు వేసి ప్రజలందరికీ తెలిసే విధంగా ఫ్లెక్సీలు వేస్తే, ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళు మారవలేక గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఈ వార్డులో శూన్యం. దేవినేని అవినాష్ గారు మేము కార్పొరేటర్గా గెలిచిన కానించి ఈ వార్డులో అభివృద్ధి ఏం చేశాము, దానికి నిదర్శనంగా మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే టీడీపీ వారు అరాచకంగా మా ఫ్లెక్సీలను కోసి, ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉండారు, మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా మీ వెనకాల తిరిగే, మీ జెండాలు మోసే నాయకులకు కూడా మేము పథకాలు ఇచ్చాం. ఈ రోజున అవన్నీ మీరు మర్చిపోయారా? మేము ఈరోజు కట్టి మేము అడుగుతూ ఉన్నాం, అభివృద్ధి చేయడం మేము చేసిన పాపమా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని వారికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 6వ డివిజన్లో అభివృద్ధిని చూసి వారవలేక ఇక్కడ ఉన్న టీడీపీ గుండాలు అరాచకంగా మా ఫ్లెక్సీలు చూసేయడం, మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక, ఏ గతంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తే వారవలేరా? ఒక మెట్టు కట్టారా? ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారా? ఒక సైడ్ కాలువ కట్టారా? నేను సూటిగా అడుగుతున్నా, మాతో అభివృద్ధిలో పోటీపడండి. ఇలా చిల్లట వ్యవస్థలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా 6వ డివిజన్ టీడీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. తబద్దార్ సహించేది లేదు, సహించం కూడా. మేము మా కార్యకర్తలని ఆపుతా వస్తా ఉన్నాం. మేము మా కార్యకర్తలను ఒక్కసారి ఉసుకోమంటే